కొత్త సచివాలయంలోకి శాఖల తరలింపు మంగళవారం నుంచి ప్రారంభం కానుంది కేటాయింపు ప్రక్రియ దాదాపుగా పూర్తయింది అధికారులు ఉద్యోగులకు సంబంధించిన కసరత్తు చివరి దశలో ఉంది ప్రారంభోత్సవం నుంచే పూర్తి స్థాయిలో కార్యకలాపాలు జరగాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర నూతన పరిపాలనా సౌధం ఈ నెల ముప్పైవ తేదీన ప్రారంభోత్సవం కానుంది అధునాతనంగా సువిశాలంగా అధికారులు ఉద్యోగులు మంచి వాతావరణంలో పనిచేసేలా కొత్త సచివాలయ భవనాన్ని నిర్మించారు పనుడన్నీ దాదాపుగా పూర్తయి భవనం తుదిమెరుగులు దిద్దుకుంటోంది మిగిలిన అన్ని పనులు ఇరవై ఎనిమిదవ తేదీ వరకు పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు ఆ తర్వాత భవనాన్ని ప్రాంగణాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయనున్నారు సచివాలయ భవనంలోని అన్ని అంతస్తుల్లో ఫర్నిచర్ ఏర్పాటు పనులు పూర్తి కావస్తున్నాయి ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు కొన్ని అంతస్తుల్లో ఫర్నిచర్ ఏర్పాటు పనులు ఎప్పటికే పూర్తి కాగా మిగతా చోట్ల కొనసాగుతున్నాయి సోమవారంలోగా ఫర్నిచర్ నెట్వర్కింగ్ సంబంధిత పనులన్నీ పూర్తవుతాయని అంటున్నారు సచివాలయ భవనంలో కేటాయింపు ప్రక్రియ దాదాపుగా పూర్తయిందనే చెప్పుకోవచ్చు మంత్రుల వారీగా కేటాయింపు పూర్తయినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి కార్యాలయం ఆరో అంతస్తులో ఉండగా పదహారు మంది మంత్రులకు ఒకటి నుంచి ఐదో అంతస్తుల్లోని ఛాంబర్లలో కేటాయించారు మంత్రులకు అనుగుణంగా ఆయా శాఖలకు సంబంధించిన కార్యదర్శుల కేటాయింపు కసరత్తు కూడా దాదాపుగా పూర్తయినట్లు తెలిసింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి శేషాద్రి ఇందుకు సంబంధించి కసరత్తు చేశారు కార్యదర్శులు అధికారులు ఆయా విభాగాలకు సంబంధించి కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసినట్లు సమాచారం కొందరు మంత్రులకు ఒకటికి మించి ఎక్కువ శాఖలు ఉన్నాయి దీంతో సదరు మంత్రికి సంబంధించిన కార్యదర్శులందరూ ఒకే చోట ఉండేలా కేటాయింపు కసరత్తు చేసినట్లు సమాచారం ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేసి సోమవారం సాయంత్రంలోగా ఆదేశాలు జారీ చేస్తారని అంటున్నారు ఈలోగా సచివాలయ భవనంలో ఫర్నిచర్ నెట్వర్కింగ్ సంబంధిత పనులన్నీ ముగించి మంగళవారం నుంచి శాఖల తరలింపు ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది ఐదు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రారంభోత్సవం నాటికి అంతా సిద్దం చేయాలని భావిస్తున్నారు ముప్పైవ తేదీన ప్రారంభోత్సవం తర్వాత కొత్త సచివాలయం నుంచే పూర్తిస్థాయి కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట ఐలాండ్ అభివృద్ధి చేస్తున్నారు ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు అందుకు సంబంధించిన పనులు కూడా వేగంగా సాగుతున్నాయి సచివాలయం అమరవీరుల స్మారకం ఆకర్షణీయంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సచివాలయం అమరుల స్మారకం ముందు నిలుచుని ఫోటోలు సెల్ఫీలు తీసుకునే అవకాశం ఉండేలా తీర్చిదిద్దుతున్నారు ఆ ప్రాంతంలోని చెట్లను తొలగించి ట్రాన్స్లోకేషన్ విధానంలో వేరే చోట నాటనున్నట్లు అధికారులు తెలిపారు